హాయ్ హలో గైస్ నమస్తే, నేను మీ రంజిత్ వర్మ. వెల్కమ్ టు ఫ్యాబ్ బాయ్స్. ఫ్రెండ్స్, మీకు తమిళ చూస్తే అర్థమైంటుంది మన గోదావరి కానీ మన డార్లింగ్ ప్రభాస్ వచ్చిండు. మన డార్లింగ్ ప్రభాస్ ఎందుకు వచ్చిన విషయం అనేది తెలిసిందే. మన డార్లింగ్ ప్రభాస్ తీసే కొత్త మూవీ సలార్ మూవీ కోసం చెప్పేసి ఇక్కడికి వచ్చారు. యాక్చువల్ ఏంటంటే మన గోరకనాడు మెయిన్ కారణం ఏంటంటే ప్రశాంత్ డైరెక్టర్కి మన గోరక ఉన్నటువంటి ఓసీపీ 2 మైనస్ బాగా నచ్చింది. ఎందుకంటే అన్ని మైనస్ తిరిగి లాస్ట్ మన మైనస్కి వచ్చిందంట. ఎందుకంటే ఇక్కడ లొకేషన్స్ బాగున్నాయని చెప్పేసి. సో గైస్, యాక్చువల్లీ నేను మాత్రం చాలా ఎగ్జైటింగ్ ఉన్నా. అసలు ఎట్లా షూటింగ్ చేస్తారు, ఏం చేస్తారు అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్ ఉన్నా. చూద్దాం అని చెప్పేసి కూడా అక్కడికి వెళ్ళిన బ్లాక్ అని చెప్పేసి. బట్ ఏమైందంటే ఈ కరోనా సిచ్యువేషన్ కాబట్టి అసలు షూటింగ్ ఎవరు అలౌ చేస్తలేరు. మన కార్డు ఉన్నా ఏమున్నా రికమెండేషన్ ఉన్నా కూడా అసలు ఎవరిని అలౌ చేస్తలేరు. ముఖ్యంగా చెప్పి నేను ఒక ఎంప్లాయీని అదే సింగరేణిలో. సో అందుకోసం అక్కడికి వెళ్ళినా కూడా ఆ మెయిన్ అక్కడ ఓసీపీలో పనిచేసే వాళ్ళని కూడా అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే కరోనా మెయిన్ రీజన్. అట్లా ఏంటంటే డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్, నేను కూడా ఫ్యాన్, మస్తు మంది ఫ్యాన్స్ కూడా వెళ్ళని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ ఏంటంటే కరోనా ఒకటి ఎవరి దగ్గర కూడా రానివ్వట్లేదు. సో ఇది విషయం. యాక్చువల్ ఏంటంటే బ్లాగ్ చేయకపోవడం కారణం కూడా ఇదే. సో సారీ గ్యాస్, ఏమనుకోకండి బ్లాగ్ చేయాలని చెప్పేసి. ఒక అవకాశం ఉంటే పక్క నెక్స్ట్ కూడా బ్లాగ్ చేస్తా. సో ఈ బ్లాగ్ చేయాలని చెప్పి డిసప్పాయింట్ కాకుండా మీకు మంచి కంటెంట్ మాత్రం రెడీగా ఉంది. నెక్స్ట్ వస్తుంది మన వీడియోలో. అది చూసి మాత్రం ఫుల్ సాటిస్ఫై దానికి అర్థమైంది. ఎందుకంటే ప్రభాస్ షూటింగ్ కొన్ని క్లిప్స్ అన్నీ కలెక్ట్ చేసి దాన్ని పోస్ట్ చేస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, అవన్నీ చూసే ముందు మీకు ముఖ్య విషయం చెప్పాలి. ఏంటంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో చెప్పే విషయం ఏంటంటే సలార్ మూవీ ఇక్కడ ఏ లొకేషన్లో షూట్ చేస్తారు, అట్లనే ఇక్కడ ఏ సీన్స్ షూట్ చేస్తారు, అసలు ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సినిమాలో, అట్లనే స్టోరీకి సంబంధించిన ఒక చిన్న గ్లిమ్స్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయినా. సో అవన్నీ తెలుసుకోవాలంటే ఇప్పుడు లాస్ట్లో చూడాలి. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే మన ప్రశాంత్ నీల్ డైరెక్టరు కేజీఎఫ్లో విలన్ని హీరోని చూపించిన విధానం మామూలుగా లేదు. సో మన ప్రభాస్ ఎట్లా అసలుగా మన ప్రభాస్ ప్యాండే స్టార్ ఇంకొక రేంజ్లో చూపిస్తుంది చెప్పి పక్కా ఫిక్స్ అయినా. కేజీఎఫ్ సినిమాలో మేనర్ తెలిసిందే. ఇంకోటి కేజీఎఫ్ ట్రైలర్ కూడా మధ్య రిలీజ్ చేశారు. అది ఇంకెట్లుందో మేనర్ తెలిసిన విషయమే. అయితే నాకు మోర్ ఎక్సైటింగ్ విషయం ఏంటంటే ప్రభాస్ని మన కేజీఎఫ్లో చూపించినట్టు చూపిస్తారా, ఇంకా హైలైట్గా. అసలుకే ప్రభాస్ ప్యాండే స్టార్. సో ఇంకేది చూపిస్తాను ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నా. మీతో పాటు నేను కూడా మస్తు ఎక్సైట్మెంట్తో ఉన్నా. సో నేను కొన్ని సీన్స్ చూసిన, ఆ సీన్స్లో చూసిన విధానం చూస్తే నాకు అర్థమైందంటే సేమ్ మన కేజీఎఫ్ లాగానే ఉన్నట్టున్నది మొత్తానికి అయితే. సో మీరు ఆ వీడియో చూస్తే మీకు కూడా అర్థమై ఉంటుంది అసలు ఏంది కథ అనేది. సో ఇంకేంది, మన రెబల్ స్టార్, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చూడండి ఎట్లుండో మీ అందరికీ అర్థమవుతుంది. కానీ మళ్ళీ సేమ్ లాస్ట్ మో ఫ్రెండ్స్ చూసిరు కదా ఇట్లున్నది కిరాక్ హల్చల్ సూపర్ రెబల్ ఉంది కదా. రియల్ నాకు కూడా అలానే ఉంది. ఎందుకంటే ప్రభాస్ ఇచ్చిన కాస్ట్యూమ్ చూస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే ప్రభాస్ ఈ సినిమాలో ఒక మెకానిక్. ఇక్కడ మన గోవర్కల్లో ఏం షూట్ చేస్తారని అంటే మెయిన్గా ప్రభాస్ ఇంట్రెస్టింగ్ షూట్ చేయబోతున్నారు, అదే భారీ రేంజ్ షూట్ చేయబోతున్నారు. అందుకోసం చెప్పి సెట్స్ కూడా చేశారు, అక్కడ మీ వీడియోస్ మీకు అర్థమై ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ఒక ముఖ్య ఫైట్ సీన్ కూడా తీయబోతున్నారు, అది కూడా స్టార్టింగ్లో వచ్చే ఫైట్ సీనే. అదేంటంటే ప్రభాస్ ఎంట్రీ సీన్తోనే వస్తుంది అది కూడా. సో ఆ ఫైట్ సీన్ ఇక్కడ స్వీకర్ చేస్తున్నారు. సో మెయిన్గా ఇక్కడ గోవర్కంలో ఫస్ట్ షెడ్యూల్లో తీసే షార్ట్స్ ఏంటంటే ఓన్లీ ఆ ప్రభాస్ ఎంట్రీ సీన్ మాత్రం తీస్తారు ఇక్కడ. సో అది మెయిన్ ఫస్ట్ షెడ్యూల్ మన మాత్రం గోవర్కంలో జరిగే షూటింగ్ మాత్రం. సో ఇక్కడ మాత్రం 10 days షూటింగ్ జరుగుతుంది ప్రభాస్ అది. ఈ 10 daysలో మనం ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేద్దాం. ఫ్యాన్స్ కోసం చెప్పేసి ప్రభాస్ లాస్ట్ 2 days అంటే 9th, 10th రోజు పర్మిషన్ చెప్పేసి మనకు ఉంది, అది కూడా కొంచెం లిమిటెడ్ మెంబర్స్కి. సో అందులో మనం ఉండొచ్చు అవకాశం అయితే పక్కా ఉన్నది, పక్క ట్రై చేస్తా. సో ఒకవేళ నేను వెళ్తాం మాత్రం పక్కా మీకు ఇంకో విడుతూ వస్తా. సో ఇంకోదంటే మీకు ముందు చెప్పాను కదా ప్రభాస్ సరళ సినిమా యొక్క స్టోరీ చెప్తాను చెప్పేసి. సో స్టార్టింగ్లో చిన్న గ్లిమ్స్ ఆఫ్ స్టోరీ గురించి చెప్తా. ఏంటంటే ప్రభాస్ స్టార్టింగ్లో చిన్న ఉంటాడు అనమాట, చిన్న ప్రభాస్, ఒక చిన్న ప్రభాస్. సేమ్ మన KGF లెక్కనే ఒక తల్లి కుటుంబ సెంటిమెంట్ ఎట్లా ఉంటుందో ఈ సినిమా కూడా సేమ్ అలానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే కన్న తండ్రి అంటే ప్రభాస్ చిన్న ఉన్నప్పుడు వాళ్ళ తండ్రికి తన కళ్ళ ముందే చంపేస్తారనమాట. సో చంపేసిన తర్వాత అక్కడ ఇంకా విలన్స్ ఉంటారు కదా ఈ సినిమాలో కూడా, ఒక్కరిద్దరు చాలామంది విలన్స్ ఉంటారు, ఒక 5-6. ఎప్పుడైతే ప్రభాస్ తండ్రిని చంపేస్తాడో విలన్, ఈ చిన్న ఉన్న ప్రభాస్ని చంపాడని చెప్పేసి వస్తూ ఉంటాడు. అప్పుడు ఆ విలన్కి మించిన ఇంకో విలన్ వస్తా అక్కడికి, అక్కడ వచ్చి ఆ విలన్ని పంపించేస్తాడు. ఆ ప్రభాస్ సపోర్ట్ చేసిన విలన్కి చిన్న కొడుకు ఉంటాడు, ఆ కొడుకును ప్రభాస్ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు అనమాట. ఎవరైతే ప్రభాస్ని కాకుండా విలన్ ఉన్నాడు కదా ఆ విలన్ కొడుకును ప్రభాస్ ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారనమాట. సో ఒకనొక టైంలో ప్రభాస్ తనకి చెప్తారంట, ఎలా అంటే ఒక ప్లేస్కి వచ్చి పిలుస్తూ ఉంటాడు, వాళ్ళ ఇంటికి వచ్చి ప్రభాస్ చిన్నగా ఉన్న వచ్చి పిలుస్తూ ఉంటాడు. అతను బయటకు వస్తాడనమాట. చెప్పురా ఏం కావాలని చెప్పేసి చిన్నగా ప్రభాస్ని అడుగుతాడు. నాకేం వద్దని చెప్పి అంటాడు. మరి ఎందుకు వచ్చినా అని చెప్పి అడుగుతా, నీకేమో అవసరం పడతా నాకు చెప్పరా అని చెప్పి చిన్నగా ప్రభాస్ అంటాడు. అప్పుడు సార్ అనే టైటిల్ రివీల్ అవుతుంది. దాని నెక్స్ట్ స్టోరీ ఏంటంటే ఈ ఇచ్చిన మాట కోసం అంటే ప్రభాస్కి హెల్ప్ చేసింది కదా, ఎందుకంటే వాళ్ళ తన చనిపోయినప్పుడు ప్రభాస్కి హెల్ప్ చేసింది కదా ఆ మెయిన్ విలన్ ఉన్నాడు. ఆ విలన్ కూడా ఒక హెల్ప్ అవసరం అవుతుంది. హెల్ప్ అయినప్పుడు ప్రభాస్ ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి అసలు ఆ ప్రభాస్ ఏం చేసిండు, ప్లస్ క్లైమాక్స్లో వచ్చి ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ స్టోరీకి ప్రభాస్కి ఏం సంబంధం అనేది లాస్ట్ ఆఖరి ట్విస్ట్. సో ఏం చెప్పినంత మాత్రం స్టోరీలో ఏం కాదు, ఇంకా మస్తు ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సో గ్యాస్ యాక్చువల్లీ ఈ స్టోరీ నాకెట్టా తెలుసు అనేది కూడా లాస్ట్లో చెప్తాను చెప్పాను కదా. అది ఏంటంటే ఈ సలార్ అనేది ఒక మంచి సినిమానే, బట్ ఏంటంటే ఇది ఆల్రెడీ కన్నడ వర్షన్లో ప్రశాంత్ నీల్ యొక్క డిబ్యూట్ మూవీ అన్నమాట. అది ఏంటంటే మరి ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు కింద కూడా పెడతా డిస్క్రిప్షన్ లింక్లో ఉగ్రం అని చెప్పేసి సినిమా, ఆ సినిమానే రీమేకే మన సలార్ మూవీ. సో మీకు ఆటోమేటిక్గా ఉగ్రం సినిమా చూస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఆ స్టోరీ మొత్తం అర్థమైపోతుంది. బట్ నేను దానిలో మొత్తం చూడలేదు, ఎందుకంటే కొంచెం చూసాను. బట్ ఏంటంటే సేమ్ నాకు KGF టైప్లో అనిపించింది. సో అది జస్ట్ ప్రశాంత్ ఒక డిబ్యూట్ ఫిల్మ్, అందుకే లో బడ్జెట్లో కొంచెం లిమిట్స్లో తీశారు. బట్ ప్యాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు అదే స్టోరీని ఇస్తారంటే ఇంకే రేంజ్లో ఇస్తారో మీకు అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకో మన అప్డేట్ ఏంటంటే మన ఛానల్లో ఇక్కడ నుంచి కొంచెం కొత్తగా వీడియో చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నా వీడియోస్ వీక్లీ వన్స్ ఒక వస్తున్నాయి కానీ చాలా లేట్ అవుతుంది మీతో కనెక్ట్ అవ్వడం. సో అందుకోసం చెప్పేసి నేను రీసెంట్గా ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటా. అది ఎలా ఉంటుంది అంటే ఇలానే మాట్లాడుతుంటా కానీ కొన్ని మంచి మంచి విషయాలు చెప్తామని చెప్పి ప్లాన్ చేసిన. అయితే ఇప్పటి నుంచి మన ఛానల్లో అలాంటి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, వాటిని కూడా మీరు ఆదరించడానికి కోరుకుంటున్నా. సో గైస్ ఇది మన వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసిన అసలు మర్చిపోకరు. వీడియో అందరూ చూస్తారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయాలి ఇక్కడ నుంచి. అట్లా గంట కొట్టడం మాత్రం మర్చిపోకరు, ఎందుకంటే మనం పెట్టేది ఏదైనా కూడా పక్కా మీకు అసలు అందుకోసం గంట కొట్టమని చెప్తున్నా. సో లేటెస్ట్ అప్డేట్ ఇస్తూ ఉంటాం, మీరు కూడా ఫాలో అవుతూ ఉండండి. అందరికీ థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ, బాయ్.